హాయ్ వాలంటీర్స్, అందరూ బాగున్నారు కదా? ఈరోజు మన టాపిక్ ఇంటి నివేశ స్థలము కొరకు దరఖాస్తు. ఇంటి స్థలము కోసం మనం ఏ అప్లికేషన్ ఏ విధంగా రాయాలి? ఫ్రెండ్స్, మొదటిగా ఇక్కడ చూస్తే గ్రామ వాలంటీర్ యొక్క సమాచారం ఉంది. ఇక్కడ చూస్తే గ్రామ సచివాలయం పేరు మీరు రాయవలసి ఉంటుంది. తర్వాత చూస్తే వాలంటీర్ యొక్క పేరు, తర్వాత వాలంటీర్ యొక్క ఆధార్ నెంబరు ఇక్కడ, అలాగే గుర్తింపు నెంబరు. గుర్తింపు నెంబరు అని అంటే వాలంటీర్ యొక్క ఐడెంటిటీ కార్డు నెంబర్ ఉంటుంది. సో కొంతమందికి ఐడెంటిటీ నెంబర్స్ ఇవి ఇచ్చి ఉండకపోవచ్చు, అవి ఎంపీడీ ఆఫీసులో సంప్రదిస్తే మనకు ఆ నెంబర్ ఇస్తారు. అలాగే మనకు ఒక కోడ్ ఉంటుంది, అంటే ఎవరు ఏ బజార్కి వర్క్ చేస్తున్నారు, ఏ వీధిలో వర్క్ చేస్తున్నారు అటువంటిది ఒక కోడ్ మనకు ఉంటుంది. సో ఆ కోడ్ మనము ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా వాలంటీర్ యొక్క మొబైల్ నెంబరు ఇక్కడ రాయాలి. మీరు ఆన్లైన్ చేసుకునేటప్పుడు వాలంటీర్గా ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ ఇక్కడ రాసుకోండి. తర్వాత కిందకు వచ్చేసి చూస్తే లబ్ధిదారుని వివరములు ఉన్నాయి ఫ్రెండ్స్. లబ్ధిదారుడు అని అంటే అది వాస్తవంగా అయితే లేడీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ఈ స్థలము కోసం. ఇక్కడ రాయండి లబ్ధిదారుని పేరు, లబ్ధిదారుని యొక్క తండ్రి లేదా భర్త పేరు. ఇక్కడ చూడండి, ఇంకోళ్ళు స్త్రీల పురుషుల అనేది ఇక్కడ రాయండి. తర్వాత వచ్చేస్తే వారు మతం, ఏ మతస్థులు, అలాగే కులము, ఉపకులము. ఉపకులం అంటే మనం గత వీడియోలో చెప్పుకున్నాం, ఒక కులానికి సంబంధించి వారు కొన్ని సెక్షన్స్గా డివైడ్ అవుతూ ఉంటారు, వాటిలో ఏదైతే అది రాయండి. అలాగే వృత్తి, వారి యొక్క ఆధార్ నెంబరు. కిందకు వచ్చేస్తే లబ్ధిదారుని చిరునామా, ఇంటి నెంబరు, వీధి పేరు, గ్రామము, అలాగే పంచాయతీ, వారు ఏ పంచాయతీ అయితే ఉన్నారో ఆ పంచాయతీ. తర్వాత మండలము, తర్వాత జిల్లా, పిన్కోడు. పిన్కోడు అని అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్, మనకు అందరూ తెలుసు. అది ఒక మండలానికి సంబంధించినటువంటి పిన్కోడు, అది అక్కడ మనం రాయాలి. చూస్తే ఫ్రెండ్స్, మీరు ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది ఇక్కడ, ఇంటి నివేశన స్థలము కొరకు అర్హత వివరములు. ఇక్కడ మనకి కొన్ని అర్హతలు ఇచ్చాడు, 7 అర్హతలు. ఈ 7 అర్హతలు ఉన్నటువంటి వ్యక్తికే ఆ యొక్క ఇంటి నివాస స్థలం అనేది రావడం జరుగుతుంది. మొదటిగా చూస్తే లబ్ధిదారు తెలుపు రేషన్ కార్డు కలిగి ఉన్నారా? అవును. ఒకవేళ లేదు అని అంటే కాదు. రెండో చూస్తే అవును అయితే రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ రాయాలి. ఒకటి. మూడవది, లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఇల్లు కలిగి ఉంటే అవును, లేదు అంటే లేదు. నాలుగు చూస్తే లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి స్థలం కలిగి ఉన్నారా? అవును అయితే అవును, కాదు అయితే కాదు. తర్వాత లబ్ధిదారు ఇంతకు పూర్వం ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఇల్లు కలిగి ఉన్నారా? అంటే ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ కింద ఒక కాలనీ అనేది వారు కట్టుకొని ఉన్నారా అని ఇక్కడ అవును అయితే అవును, కాదు అయితే కాదు. ఆరోది చూస్తే లబ్ధిదారు ఇంతకుముందు పూర్వం ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఇంటి స్థలం కలిగి ఉన్నారా? అవును లేదా కాదు. ఇక్కడ 7 చూస్తే లబ్ధిదారు 2.5 ఎకరాల మాగాని భూమి లేదా 5 ఎకరాల మెట్ట భూమి కానీ కలిగి ఉన్నారా? అది ఏదన్నా కానీ అంటే 2.5 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు పొలము కలిగి ఉన్నారా లేదా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి వాలంటీర్స్ అందరూ, 5 ఎకరాలకు పైన ఉంటే మాత్రం వారికి ఇంటి స్థలం అనేది రాదు, ఎందుకంటే వాళ్ళు అనర్హులుగా ప్రకటిస్తారు. సో అది మీరు గుర్తుపెట్టుకొని రాయాల్సి ఉంటుంది. కింద చూస్తే ధృవీకరణ చూడండి, అంటే ఇది ఆ ఇంటి స్థలం కోసం ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి నుంచి మనం ఒక ధృవీకరణ అనేది మనం రాయడం, మనం చదివి వారికి వినిపించాలి. ఏంటనంటే పైన తెలిపిన వివరములు అన్నీ యథార్థములు,
అందులో ఏదేని సమాచారము అసత్యము అని ప్రభుత్వం గుర్తించిన ఎడల ప్రభుత్వం తీసుకొనబోయే ఎటువంటి చర్యలకైనా నేను బాధ్యుడను లేదా బాధ్యురాలను అగుదును. ఇది నా ఇష్టపూర్వకముగా ఇచ్చిన ధృవీకరణ. ఇది వారికి చదివి వారి చేత సంతకం చేయించాలి. ఎందుకనంటే ఒకవేళ వారికి పూర్వంలో ఇల్లే ఉండుండొచ్చు లేదా ఇంటి స్థలమే ఉండుండొచ్చు. సో అది కొంచెం వారికి చదివి వినిపిస్తే వారికి కొంచెం అవగాహన వస్తుంది. ఇది ఎందుకనంటే మనకి ప్రభుత్వం ఇది ఎందుకు పెట్టిందనంటే అనర్హులుగా ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే అసలు పూర్తిగా ఇంటి స్థలము లేదో, ఎవరికైతే ఇల్లు లేదో, అటువంటి వారికి సహాయం చేయాలన్నటువంటి దృక్పథంతో ఇదని పెట్టడం జరిగింది. అలాగే కింద చూస్తే వాలంటీర్ యొక్క సిఫార్సు, అంటే మనం ఏం సిఫార్సు చేశాము, లబ్ధిదారు నివేశన ఇల్లు కొరకు అర్హులై ఉన్నారా అనేది మనము చూసుకోవాలి. అక్కడ అంటే వారి ఇంటికి పక్కన కానీ లేకపోతే ఇంకొక ప్లేస్లో కానీ వారికి స్థలము కలిగి ఉన్నారో లేదో అనేది మనం ఎంక్వైరీ చేయాలి. వారు ఎక్కడన్నా వాళ్ళు అర్హులు అని మనకు అనిపిస్తే అవును, అర్హులు కాదంటే కాదు. తర్వాత ఇక్కడ చూడండి, కింద దిగు మీరు గమనించాలి. అవును అయితే క్రమం 1 నుండి 8 వరకు అవును అని క్రమ సంఖ్య 3, 7 కాదు అని సమాధానం వచ్చి ఉండాలి. ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు. 1 నుంచి 8 అని అంటే మనకి ఇక్కడ 8 నెంబర్స్ అయితే మనకి లేదు కానీ 7 ఇచ్చారు. అంటే 1 నుంచి 8లో క్రమ సంఖ్య 3, 7 వరకు చూడండి. ఇక్కడ 3 నుంచి 7 అంటే ఇక్కడ ఏముంది, లబ్ధిదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారా. అక్కడ నుంచి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అది భూమి కలిగి ఉన్నారన్నారు కదా, ఆ 3 అనేది కాదు అని సమాధానం వచ్చి ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, అక్కడ అవును అని అన్నారనుకోండి, వారికి 7వది చూస్తే 7వదంలో 5 ఎకరాల పైన భూమి ఉంది అని అంటే అవును అన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి అనర్హులుగా ప్రకటించబడతారు. అలాగే పూర్వము ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన స్థలం కలిగి ఉన్నారా అని అంటే అవును అన్నారనుకోండి, వారు అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఉంది, సో వాళ్ళకి ఇంటి స్థలం అవసరం లేదు, ఇల్లు కూడా అవసరం లేదు. తర్వాత 4 చూస్తే లబ్ధిదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి స్థలం కలిగి ఉన్నారా, అక్కడ కూడా అవును అని వచ్చిందనుకోండి, అక్కడ వాళ్ళకి స్థలం అవసరం లేదు అని. ఎందుకనంటే స్థలం ఏమి కుళ్ళిపోదు కదా, లేకపోతే తరిగిపోదు కదా. 3 చూస్తే లబ్ధిదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారు. ఈ 3 నుంచి 7 వరకు ఇక్కడ ఏం రావాలి, కాదు అని సమాధానం రావాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలామందికి అర్థం కావట్లేదు. అవును అది 3 నుంచి 7 కాదు అని సమాధానం వచ్చి ఉండవాలనంటే వాళ్ళకి అర్థం కావట్లేదు అని అంటే అది మీరు అర్థం చేసుకోవాలి. 3 నెంబర్ నుంచి 7 నెంబర్ వరకు కాదు అని సమాధానం రావాలి. చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇంకా వాలంటీర్ సిఫార్సు మనం రాస్తాము. తర్వాత కిందకి వెళ్తే వాలంటీర్ సంతకం, అక్కడ ఏ రోజైతే మనం సర్వే చేసామో ఆ సర్వే తేదీ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ పర్యవేక్షణ అధికారి మనకు ఉంటారు, వారు ఎప్పుడైనా వచ్చి పర్యవేక్షించినట్లయితే వారి సంతకము, అంటే మనం అది చేస్తాం కదా, మనం సర్వే చేసినప్పుడు మనకి పర్యవేక్షణ అధికారి ఎవరైతే ఉంటారో వారు వచ్చి మన పర్యవేక్షించినప్పుడు వారి సంతకం ఉంటుంది, వారి హోదా అక్కడ రాయటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సినటువంటి విషయాలు మీరు కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. కుటుంబంలోని లబ్ధిదారుడు మహిళ అయి ఉండవలను. 1, అంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నాం ఇక్కడ మహిళలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అని. మన ఇంటి స్థలం కోసం దరఖాస్తు పెట్టుకునేటప్పుడు మహిళలకే ప్రిఫరెన్స్ ఉంటుందని. కానీ ఇక్కడ లాస్ట్కి వస్తే మనకు గమనించాల్సినటువంటి విషయం ఇచ్చాడు, కుటుంబంలోని లబ్ధిదారుని మహిళ అయి ఉండాలి. సదరు కుటుంబంలో మహిళ లేని ఎడల, అంటే ఆ కుటుంబంలో మహిళ లేరు, వారు ఆ ఒక తండ్రి ఉన్నాడు, కొడుకులు ఉన్నారు కానీ తల్లి లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మనం ఆ పురుషుని పేరు పెట్టి లబ్ధిదారునిగా పరిగణించు మనం రాసుకోవచ్చు, వారిని లబ్ధిదారునిగా పరిగణిస్తారు. ఈ పర్యవేక్షణ అధికారి ఎవరు అని మనకు డౌట్ వచ్చినప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయాలు చూస్తే పర్యవేక్షణ అధికారి ఎవరైనంటే, పర్యవేక్షణ అధికారి గ్రామ రెవెన్యూ అధికారి కానీ, పంచాయతీ కార్యదర్శి కానీ, వర్క్ ఇన్స్పెక్టర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కూడా
అయి ఉండొచ్చు అని ఇక్కడ మనకి తెలుస్తుంది. వారు ఎవరైనా వచ్చినప్పుడు మనము వారికి అది చూపించి ఆ పర్యవేక్షణ అధికారి యొక్క సంతకం అనేది పెట్టడం జరుగుతుంది.